ఏపీలో ఎప్పటికైనా అధికారం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఎప్పటి నుంచో పావులు కదుపుతూ వస్తోంది. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా కేవలం కొన్ని సీట్లు మాత్రమే టీడీపీ కేటాయించింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి టీడీపీతో విరోధం రావడంతో 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ఏపీలో పోటీ చేసింది. అయితే ఒక్క స్థానంలో కూడా బీజేపీ గెలవలేకపోయింది. దీంతో తమ భవిష్యత్తు ఏంటో అర్థం చేసుకున్న ఆ పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. కోట్లాది మంది పవన్ అభిమానులు క్షేత్రస్థాయిలో జనసేన కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉండే జనసైనికుల బలం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంది. కొంతకాలం పాటు ఈ రెండు పార్టీల మధ్య బాగానే సఖ్యత నడిచింది. ఉమ్మడిగానే అనేక కార్యక్రమాలు చేపట్టేవారు. కేంద్ర బీజేపీ పెద్దలు సైతం జనసేనకు ప్రాధాన్యం ఇస్తూ పవన్ ను ప్రశంసిస్తూ వచ్చేవారు. అయితే ఆ తర్వాత క్రమంలో బీజేపీ జనసేన మధ్య కాస్త దూరం పెరిగింది. రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నా ఎవరికి వారే వ్యవహారాలు చేస్తున్నారు. జనసేనతో పొత్తు కోసం టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తుండటంతో బీజేపీ అలర్ట్ అయింది. పదే పదే బీజేపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి అంటూ ప్రకటనలు బీజేపీ నాయకులు చేస్తున్నారు. అంతే కదా తమ రెండు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ గతంలో ప్రకటించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు మాత్రం కలిసి కూర్చుని ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ను దూరం చేసుకోవద్దు అంటూ అధిష్టానం పెద్దల నుంచి సూచనలు అందడంతోనే వీర్రాజు ఈ విధంగా తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికీ బీజేపీ జనసేనను పూర్తిగా నమ్మలేకపోతోంది. పవన్ సైతం బీజేపీ తీరుతో అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం మరింత కలవరానికి గురి చేస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయనే అనుమానం బీజేపీని వెంటాడుతోంది. అందుకే ఒకవైపు జనసేనను అనుమానంగానే చూస్తూనే మరోవైపు తమ నుంచి దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.